ది కన్ఫెడరేషన్ ఆఫ్ విమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ కోవి ట్రేడ్ కార్నివల్ నిర్వహిస్తున్నారు. 16వ తారీఖు 16th వరకు ఇది కార్నివల్ నడుస్తూ ఉంటుంది. దీనిలో భాగంగా డిఫరెంట్ డిఫరెంట్ విమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ వాళ్ళ ప్రోడక్ట్స్ అన్ని డిస్ప్లే చేయడానికి అవకాశం కలిగించి స్టాల్స్ అన్ని పెట్టారు. అపెరల్ టెక్స్టైల్ ఇండస్ట్రీ నుంచి డిజైనర్ ప్రోడక్ట్స్, చాలా యునీక్ ప్రోడక్ట్స్ అన్నీ, విమెన్ చేసినవన్నీ, మహిళలు చేసిన ప్రోడక్ట్స్ అన్నీ డిస్ప్లే చేయడానికి అవకాశం కలిగించాము. అది కాకుండా ఇవాళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెజర్స్ అగేన్స్ట్ విమెన్ ఇన్ ద కార్పొరేట్ వరల్డ్, దీని మీద సెమినార్ కండక్ట్ చేశారు. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ మిస్టర్ బెంజమిన్ గారు వచ్చారు. తర్వాత కిన్నరామూర్తి గారు ఆస్కీ నుంచి వచ్చారు. యూకే నుంచి 2 విమెన్ కార్పొరేట్ కన్సల్టెంట్స్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ వచ్చి విమెన్ ఇన్ ద కార్పొరేట్ వరల్డ్ ఏ విధంగా వాళ్ళు వర్క్ ప్లేస్లో సెక్యూరిటీ మెజర్స్ అవి చూసుకోవాల్సి ఉంటుంది, సెక్షువల్ హెరాస్మెంట్ ఇష్యూస్ మీద హౌ దే నీడ్ టు బి సెన్సిటైజ్డ్, ఎంప్లాయర్స్ ఇన్ వాట్ వే దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొవైడింగ్ ద సెక్యూరిటీ ఫర్ విమెన్, ఈ ట్రాన్స్పోర్టేషన్ బ్యాక్ అండ్ ఫోర్త్, ఈ వీటన్నిటి గురించి మాట్లాడాము. అది కాకుండా ఇక్కడ ఈ కార్నివల్లో విమెన్ అటెండెన్స్ ఎక్కువగా ఉన్నది కాబట్టి వారికి రిలెవెంట్ టాపిక్ ఈ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఆఫ్ విమెన్ మీద కండక్ట్ చేయడం జరిగింది. కిన్నరామూర్తి గారు ఎంఫసైజ్ చేశారు ఈ విధంగా విమెన్ డ్రెస్సింగ్ మూలాన మాత్రమే ఇటువంటివి జరుగుతాయనుకోవడము పొరపాటు. అన్ని విధాలుగా వీ నీడ్ టు బీ కాన్ఫిడెంట్, విమెన్ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్స్ ఫస్ట్. మనం ఇంకోరు మనల్ని ప్రొటెక్ట్ చేస్తారనుకోవడం పొరపాటు, మనల్ని మనం కాపాడుకోవాలి అండ్ ఆ విధంగా మనము కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవాలి అన్న దాని మీద ఎంఫసైజ్ చేశారు. ఇవాళ ఈవినింగ్ ర్యాంప్ వాక్ అవి కూడా నిర్వహించనున్నారు. కల్చరల్ ఈవెంట్స్ ఉన్నాయి. తర్వాత బిజినెస్ టు బిజినెస్ సెషన్స్ కండక్ట్ చేస్తున్నారు. బిగ్ ప్లేయర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ నుంచి, ఐటీ సెగ్మెంట్ నుంచి, తర్వాత ఈ రీటైల్ సెగ్మెంట్ నుంచి వచ్చి విమెన్ ఆంటర్ప్రెన్యూర్స్కు మెంటోరింగ్ సెషన్స్, వాళ్లకు ఏ విధంగా అవకాశాలు, బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఈ లార్జ్ కార్పొరేషన్స్తో, దాని మీద ఆఫ్టర్నూన్ బిజినెస్ టు బిజినెస్ సెషన్స్ ఉన్నాయి. ఈ విధంగా 16th వరకు జరుగుతుంది. సో మేము వీ ఎక్స్పెక్ట్ మోర్ పార్టిసిపేషన్ ఫ్రమ్ ఆల్ ది విమెన్ ఆంటర్ప్రెన్యూర్స్. కన్ఫెడరేషన్ ఆఫ్ విమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ ప్రతి ఏటా ట్రేడ్ కార్నివాల్ నిర్వహిస్తూ వస్తున్నారు. దీని తరఫున ఎన్నో యాక్టివిటీస్ కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. దీంట్లో ఒకటి ఒక చర్చా కార్యక్రమం నిర్వహించారు వీళ్ళు. దాంట్లో వర్కింగ్ విమెన్ మీద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఏమిటి వాళ్ళు చూడాల్సినవన్నీ ఉన్నాయని దాని మీద చర్చ జరిగింది. దానికి ఆ సభకి నన్ను అధ్యక్షులుగా పిలిచారు. నాతో పాటు ఒక పోలీస్ ఆఫీసర్ బెంజమిన్ గారు, తర్వాత ఒక లీగల్ ఎక్స్పర్ట్ సుందరి గారు, ఆ తర్వాత ఇంగ్లాండ్ నుంచి వచ్చిన ఇద్దరు వక్తలు క్యారోలైన్ అండ్ క్యారోలైన్, వీళ్ళు కాకుండా ఇది ఈ ట్రేడ్ కార్నివాల్ని సపోర్ట్ చేస్తున్న ఒక సంస్థ కూడా, ఒక జర్మన్ సంస్థ, దాని నుంచి వచ్చిన రిప్రజెంటేటివ్ కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే అందరూ లీగల్గా ఏమేమి ప్రావిజన్స్ ఉన్నాయో, పోలీస్ ఏ విధంగా సహకారం కలిగిస్తుందో ఇవన్నీ చెప్పారు. మన ఇంగ్లాండ్ వాళ్ళేమో ఫారిన్ దేశాల్లో ఎలాంటి సెక్యూరిటీ మెజర్స్, ఆడవాళ్ళు దేని గురించి వాళ్ళు ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి అవన్నీ చెప్పారు. గమనించాల్సింది ఏంటంటే ఎన్ని లాజ్ ఉన్నా, ఎంతమంది సహాయం చేసేవాళ్ళు ఉన్నా, ఆడవాళ్ళు వాళ్ళు మనస్థైర్యం, సెల్ఫ్ ఆత్మవిశ్వాసం తగ్గితే ఇవన్నీ కూడా ఏమీ చేయలేవు. చాలామంది ఆడవాళ్ళు అసలు వీటన్నిటి గురించి కూడా అసలు తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించరు. ఎప్పుడైతే వాళ్ళకి ఎఫెక్ట్ ఇస్తుందో ఆ టైంలో వాళ్ళు ఎవరిన సహాయం చేస్తారా, ఏమేమి ఉన్నాయి మనకి చట్ట ప్రకారం ఏమి ఉన్నాయి అప్పుడు మొదలు పెడతారు. ఆ చట్ట ప్రకారంగా ఏదన్నా తీసుకున్నా కూడా అది కంప్లీట్గా వాళ్ళు దాన్ని పూర్తి అయ్యే వరకు కూడా చూడరు, మధ్య మధ్యలోనే వెనక్కి వెళ్ళిపోవడం అది కూడా చేస్తూ ఉంటారు. ఈ అవేర్నెస్ ఎందుకు చేస్తున్నామంటే ఆడవాళ్ళు తమకు ఉన్న బరువులు బాధ్యతలు అన్నీ తెలుసుకోవాలి, కార్పొరేట్ సెక్టర్లో ఎలా మెలగాలి, ఏ వేటి గురించి వాళ్ళు కొన్ని కేర్ తీసుకోవాలి, శ్రద్ధ తీసుకోవాలి, వేటి గురించి తెలుసుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలాంటి చట్ట రీత్యా వాళ్ళకి సదుపాయాలు ఉన్నాయి, ఎలా ఉపయోగించుకోవాలి, వీటన్నిటి గురించి చర్చ చేయడం జరిగింది. జర్మనీ నుంచి వచ్చిన సంస్థ రిప్రజెంటేటివ్ చెప్పింది ఏమిటంటే ఎంత ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటే ఆడవాళ్ళకి అంత మనస్థైర్యం కలుగుతుంది, అంత ఆత్మవిశ్వాసం కలుగుతుంది, తద్వారా వాళ్ళు తమ హక్కుల్ని పూర్తిగా వినియోగపరచుకోగలుగుతున్నారు, వాళ్ళ మీద అత్యాచారాలు కూడా తగ్గుతాయి, వాళ్ళకి ఆత్మవిశ్వాసం పెరిగితే
వాళ్ళ మీద అత్యాచారాలు కూడా తగ్గుతాయని ఒక ఆఖరికి చర్చలో ఇది కూలంకషంగా తెలియజేయడం జరిగింది. కోవి వాళ్ళని ఒక బుక్లెట్ తీసుకురమ్మన్నారు. వాళ్ళ విమెన్ ఆంటర్ప్రినర్స్ అందరికీ కూడా ఈ అవేర్నెస్ ఇంకా ఎక్కువ పెంపొందించి అందరికీ తీసుకెళ్లేలాగున ఈ బుక్లెట్ చేయమని సలహా ఇవ్వడం కూడా జరిగింది.